Hello. ఎలా అవుతున్నానన్నా? ఏది పెడితే అది లాగేస్తున్నా. ఇందాక నా చొక్కా అంతా తడిరి చేస్తా. బాబా ఇది దగ్గర ఉంచకూడదా? బంతి చామంతి టెటే. లాస్ట్ 2 వీక్స్ ఇలాగే ఈ బెడ్షీట్ ఉన్నప్పుడు ఫోటో తీసి పంపిస్తే భార్గవి వదిన ఏమందో తెలుసా? బంతిపూ తోటలో బంతిపూలా ఉన్నావంట. నేను అనవసరంగా ఎక్సైట్ అయ్యి నేను ఎలా ఉన్నానంటే తోటమాలిలా ఉన్నానంట. నీ వల్ల నా పరుగు పోయింది. ఏమంటావు బస్సు? ఎవరు బస్సు అమ్మా? అల్లరి చేయట్లేదు ఏంటి ఈరోజు? సైలెంట్గా ఉన్నా. పాట పాడు తల్లి, పాట పాడు. కోకిల కోకిల కూ అన్నది ఏదమ్మా? కూ అను ఆగిరిపల్లో మా ఇంటి పక్కనే ఒక కోకిల అని అందే అనేది అంటూ ఉంటే మీ నాన్నమ్మ కూడా దాంతో పాటు అంటూనే ఉండేది. నీకు నవ్వు వచ్చిందా? రోజంతా అలాగే ఉండేది తెలుసా? ఒక్కొక్కసారి ఏమో నాకు తలనొప్పి వచ్చి మీ నాన్నమ్మ మీద కసురుకునేవాడు. I miss those days. ఏదమ్మా కూ అను అనరా తల్లి? లేకపోతే మీ నాన్నమ్మ గట్టి ట్రైనింగ్ ఇస్తుంది ఎలా కూ అనాలో. సేమ్ కోయిల్లానే ఉంటుంది వాయిస్. ఏ నవ్వేవే మీ తాతయ్య గారేమో న్యూస్ పేపరు, పక్కన రేడియో, ఒక కుర్చీ, ఒంటి మీద బనీను, కింద లుంగి వేసుకుని కూర్చునేవారు. నాన్నమ్మ మాత్రం మంచి చిలి పనులు చేస్తూ ఉండేది. సూపర్ తెలుసా? మరి నువ్వెళ్ళి ఏం అల్లరి చేస్తావో చూడాలి. అల్లరి చేస్తావు మరి? చెప్పు అన్నా. బోల్డ్ అన్నా బాబా. చేతులు ఏంటి బాబా అంత పెద్ద పెట్టు? అంత అల్లరి చేస్తావా? నోట్లో ఏముంది చెప్పలేస్తున్నావు? అట్లేస్తుందా? ఈరోజు పక్కవాళ్ళ ఇంటికి పక్కవాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తే మనుషుల్ని గుర్తుపట్టేస్తుంది. ఇది మా దగ్గర ఉన్నంత ఫ్రీగా ఎవరి దగ్గర ఉండట్లేదు. వెంటనే ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అవుతున్నాయి. మేడం గారు డెవలప్ అవుతున్నారు రోయ్. ఎరా తల్లి?
జామ పండులో ఉన్నాయి. జామ పండ, ఆపిల్ పండ, లేదా ద్రాక్ష పండ. బాబాయ్ బాబాయ్, ఏం తింటున్నావే? ఏం తింటున్నావమ్మా? ఇంత సైలెంట్గా నీకేం సూట్ అవ్వలేదు. నొరగలు నొరగలు, ఎందుకు అలా చేస్తున్నావు? ఉమ్మలా తీయొచ్చా? ఎరా తల్లి, ఏమైనా అంటేనేమో మీ నాన్నమ్మేమో నువ్వు కూడా అలా చేసేవాడే చిన్నప్పుడు అని ఉంటుంది. నీకు అదో సపోర్టు. బా వసమ్మా అమ్మో, ఓయ్ నీకు ఉమ్ము తీకేయా నాన్న? ఎందుకు అలా వస్తుంది? చేయకూడదు, బ్యాడ్ గర్ల్ అంటారు. నా బుజ్జి తల్లు, నా బుజ్జి తల్లు. ఓకే బాయ్ బాయ్ చెప్పు. బాయ్ చెప్పమ్మా తాతయ్యకి, నానమ్మకి బాయ్ బాయ్.